ఇసుక మట్టి అక్రమాలపై నందిగామ మైలవరం ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని 13 లక్షల టన్నుల ఇసుకను ఎమ్మెల్యే మాయం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. 12 నెలల పోలవరంలో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ కాంటాక్ట్ చేశారో సమాధానం చెప్పమంటే ఇరిగేషన్ శాఖ మంత్రి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. చూపించినా కూడా అరణ్య రోదన అవుతా ఉంది. ఇప్పుడే మీడియా మిత్రులు చెబుతున్నారు, మేము కూడా వెళ్ళి చూపించాం, స్పందన లేదు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడారు, మైలవరం ఎమ్మెల్యే మాట్లాడారు, వీళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పొచ్చారు. మరి వాళ్ళ ఎన్నో మాట్లాడలేకపోతున్నారు. అందుకొక్కలాగా పల్లగారి కొట్టు కొట్టేశారు, అట్లాగే రాఘవపురం కొట్టు కొట్టేశారు. ఇవాళ మాగల కోరి ఇటు ఉస్తేపల్లి అటు ఆత్కూరు చెవిటికల్లు ఆసరబాధ అది ఇదని లేదు. పందికొక్కులాగా దోపిడీ చేస్తున్నారు, దోచుకో దాచుకో. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు లారీ రావాలంటే మార్గ మధ్యలో 1000 రూపాయలు ఇవ్వాలి. లక్షల 13 లక్షల టన్నులు ఇసుక మాయమైపోయింది. ఎక్కడ పోయింది? హైదరాబాద్ పోయిందా, బెంగళూరు పోయిందా, మెడ్రాస్ పోయిందా? ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ట్రాక్టర్ ఇసుక 10000 అన్న దిక్కు మొక్కు లేదు. అదేవిధంగా లారీలు 40000 నుంచి 50000 అమ్ముతున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటున్న నాసిరకం ఇసుక వస్తూ ఉంది. వీళ్ళు మంచి ఇసుక అంతా కూడా బయట రాష్ట్రాల్లో తరలిస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద సమాధానం చెప్పమని ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నా. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు శాసనసభ. చంద్రబాబు నాయుడు గారు నన్ను తెలుగుదేశం పార్టీ ఎన్ని తిట్టాలని తిట్టారు. గాంధీ సెంటర్లో సన్మానాలు 4500 అందిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు. ఇవాడ సుబాబుల పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి ఏంటి? సుబాబులు ఇవాడ 1500 దోపిడీ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే? ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. ఆ రోజు శాసనసభలో చాలా ఎక్కువ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు 4500 ముఖ్యమంత్రి గారు అమ్మిస్తాడన్నారు. ఏ వాళ్ళు ఎందుకు అమ్మించలేకపోతున్నాడు? ఎవరో తొత్తులుగా పనిచేస్తున్నారు, మీరు ఎందుకు నోళ్ళు జరగలేకపోతున్నారు? ఏ ఎవరి దగ్గర 1 కోటి రూపాయలు పందికొక్కులాగా దోపిడీ చేశారని నేను అడుగుతా ఉన్నా. సుబాబుల రైతులు ద్రోహం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓ పాదయాత్రలు చేశారే, ఏ వాళ్ళు చేయండి పాదయాత్రలు. ఇవాళ మనం స్వర్ణాంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ అని మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర గోల్డ్ అని మాట్లాడుతున్నాడు. పులివెందుల గోల్డ్ ఆంధ్ర గోల్డ్ ఏంటి బ్రాండ్లు? ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎక్కడ లేబుల్ కొడుతున్నారు? ఇవాళ మీ చీఫ్ లిక్కర్ తాగి 800 మంది ప్రాణాలు పోయినాయి. ఎంతమంది ఊపిరితిత్తులు చెడిపోయి ఎంతమంది ఇదయ్యారు. ఈ రంగులన్నీ కూడా ఎన్ని రోజుల్లో చెరిపేస్తున్నారు? చెరిపేయమని ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? 3000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు చెరిపేయడానికి ఏమవుతా ఉంది? ఇవాళ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ని జైలు పంపించడం కానీ, ఇవాళ డాక్టర్ చెల్లి మీద దాడి కానీ, డాక్టర్ సుధాకర్ మీద కేసులు కానీ, ఇవన్నీ కూడా